A warm good morning to everyone. Okay. Hope you are doing well. Okay, na? Nothing but ma. This semester I am dealing with the subject of data structures using C. Okay, na? Nothing but data structures using C. Okay, na? Your second semester I am dealing with the subject of data structures using C. डेटा स्ट्रक्चर्स यूनिट सी नेनु सेकंड सेमिस्टर लो फर्स्ट सेकंड सेमिस्टर वी डील चेस्ना ओके ना अयिते मन फर्स्ट सेमिस्टर लो ऑलरेडी मनकि एग्जाम्स इंका अवलेदु काबट्टि वी हैव नॉट अटेंप्टेड कंप्लीटेड योर एग्जाम्स स्टिल नो ओके ना डोंट बॉदर अबाउट द सेकंड सेमिस्टर जस्ट वी आर गोइंग फॉरवर्ड टू योर सेकंड सेमिस्टर डोंट गो बियॉन्ड बॉदर फॉर योर सेकंड सेमिस्टर सिलेबस ओके ना यू गो थ्रू योर रिवीजन ऑफ योर फर्स्ट सेमिस्टर सेकंड सेमिस्टर क्लास జరుగుతుంది కాబట్టి జస్ట్ వి గో టు ద క్లాస్ నానా అలాగనే ఈ సెకండ్ సెమిస్టర్ క్లాస్ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ క్లాస్ మీద నెగ్లెక్ట్ చేయొద్దు ఓకేనా యాస్ పర్ కన్సర్న్ ఈ హౌ నాట్ అట్ కంప్యూటర్ ఎగ్జామ్స్ మీ ఎగ్జామ్స్ ఇంకా అవ్వదు కాబట్టి మీరు ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్న సబ్జెక్ట్స్ ఇంకేంది గాని ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్న నా సబ్జెక్ట్ మీద మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఓకేనా జస్ట్ యు లిసన్ ద క్లాస్ Afterwards, after the completion of your exams, first semester, I will again recall your syllabus. Matha syllabus manko sa revision yasa. Okay na? Just okay. Hope you are doing with your preparing for your exams. My exams course me prepare hota na puna na. Okay. ये मानो ये data structures जब कुन मुंडो मान first year लो मान first semester MA ते syllabus होना ही हो C programs लो. Okay na? मान first लो मान first year programs लो मान engineers आंटे We have discussed with several topics like basic computer technology, computer identity, okay na? Structure of the block diagrams of computers, okay na? And functions around the arrays, link concepts, anni kuda using C only. We have discussed about algorithms, flowcharts, okay na? And arrays, functions, anni concepts kuda manam C basically C use chestune manam. ఈ ప్రోగ్రామ్స్ ని ఎలా ఉంటాయి సి ప్రోగ్రామ్ బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ ఎలా సోర్స్ కోడ్ ఎలా రాయాలి సి ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని ఓకేనా అన్ని మనం యూజ్ చేస్తాం అలాగే అరేస్ కాన్సెప్ట్స్ లో ఇన్సర్షన్ డిలీషన్ ఓకేనా అలాగే లింక్స్ కాన్సెప్ట్స్ లో లింక్స్ చూసుకున్నాం ఓకేనా అలా మొత్తం కాన్సెప్ట్స్ మొత్తం 1x1 ను మనం సి ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకొని ఎలా ఉంటుంది సి ప్రోగ్రామ్ అనేది మొత్తం ఫస్ట్ సెమిస్టర్ లో మనం చదువుకున్నాం ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ సెకండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఒకసారికి ఇదే సి ప్రోగ్రామ్ యూజ్ చేసుకుని వీఆర్ గోయింగ్ లిటిల్ బిట్ డెప్త్ కొంచెం డెప్త్ లోకి వెళ్తున్నాను నథింగ్ బట్ బిహైండ్ ద స్క్రీన్ ఓకేనా సి ప్రోగ్రామ్ లో మనం ఇప్పటివరకు ఏం చేసామంటే ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ ఫ్రంట్ స్క్రీన్ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ అవుతుంది ప్రోగ్రామ్ ఎలా ఫంక్షన్ మన ప్రోగ్రామ్ కోడ్ రాస్తుంటే అవుట్పుట్ ఎలా వస్తుంది అందువరకు చూసుకున్నాం ఓకేనా మన బిహైండ్ ద స్క్రీన్ అంటే వెనకాల ప్రోగ్రామ్ ఎలా సోర్స్ కోడ్ ఎలా రన్ అవుతుంది ఈ సోర్స్ కోడ్ ఎలా ప్రోగ్రామ్ ఎలా రన్ చేయొచ్చు అనే దాన్ని హౌ టు రన్ ఏ సోర్స్ కోడ్ ఇన్ ఏ సి ఓకేనా యూజింగ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఈ సి ప్రోగ్రామ్ మొత్తం మనకి ఏమవుతుంది డేటా రన్నింగ్ త్రూ ద డేటా ఉంది డేటా స్ట్రక్చర్స్ డేటాని ఎలా స్ట్రక్చర్ గా మనం యూనిఫామ్ గా ఎలా స్టోర్ చేయొచ్చు అనే దాన్ని ఈ రోజు క్లాస్ లో మనం చూడొచ్చు ఓకేనా ఈ సెమిస్టర్ లో మనం చూస్తున్నాను డేటా అరేంజింగ్ డేటా ఇన్ స్ట్రక్చరల్ ఫామ్ ఓకేనా అండ్ స్ట్రక్చర్ ఫామ్ ఇన్ నథింగ్ బట్ ఇన్ యూనిక్ ఆర్ యూనిఫామ్ మోడల్ ఈ యూనిఫామ్ మోడల్ లో మన డేటా స్ట్రక్చర్స్ ని ఎలా డిజైన్ చేయాలి ఎలా స్టోర్ చేయాలి అనే కాన్సెప్ట్స్ మొత్తం మనం ఈ డేటా స్ట్రక్చర్స్ ని మనం ఈ రోజు తెలుసుకుంటాం ఓకేనా వి ఆర్ హావింగ్ లెర్నింగ్ అబౌట్ ద డేటా టు స్టోర్ ద డేటా ఇన్ ఏ స్ట్రక్చర్ అండ్ యూనిఫామ్ మోడల్ ఓకేనా వి ఆర్ లెర్నింగ్ దిస్ ఇన్ ఏ ప్రెజెంట్ క్లాస్ ఈ ప్రెజెంట్ క్లాస్ లో మనం నేర్చుకోబోతున్నాం ఓకే ఐ నో యు ఆర్ లిటిల్ ఎ బిట్ ఫర్ దిస్ సి ఓకేనా అంటే ఈ సి కి మీరు ఎలా అలవాటు పడ్డారు కాబట్టి ఐ కెన్ యు కెన్ ఈజీలీ గో త్రూ దిస్ కాన్సెప్ట్స్ మనకి సి ఎలాగో సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్స్ ఎలాగో సి ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేయాలో మనం వి హావ్ లెర్న్ అబౌట్ ఇన్ అవర్ ప్రీవియస్ సెమిస్టర్ ఓకే ఫస్ట్ సెమిస్టర్ లో మనం సి ప్రోగ్రామ్ ని ఎలా రాయాలి హౌ టు రైట్ ద సోర్స్ కోడ్ ఇన్ సి ఆల్ దిస్ వి హావ్ లెర్న్ ఇన్ ఫస్ట్ సెమిస్టర్ ఓకే ఐ we can easily go through the second semester apart of data structures ee second semester lo data structures ni easy ga manam through cheyachani nenu anukuntunna okay na I hope compared to C it is also a little bit easy only but something logical terms
కంపేర్ తో మన సి ప్రోగ్రామ్ తో కంపేర్ చేస్తే ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది ఈజీగా ఉంటుందన్న కాకపోతే వి హావ్ టు గ్రాబ్ సమ్ లిటిల్ లాజికల్ ప్యాటర్న్ ఓకేనా కొంచెం లాజికల్ ప్యాటర్న్ లాజికల్ టెక్నికల్ టర్మ్స్ ఎక్కువ ఉంటే గాన ఈ డేటా స్ట్రక్చర్స్ లో ఓకే ఓకే దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ ఇంట్రడక్షన్ ఆఫ్ యువర్ డేటా స్ట్రక్చర్స్ సబ్జెక్ట్ గురించి ఇంట్రడక్షన్ ఈ మాడ్యూల్ ఇది ఉంటుందన్న ఓకే అయితే మనం ఈ సబ్జెక్ట్ కోసం తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ నో అబౌట్ యువర్ సిలబస్ సిలబస్ అనేది మనం తెలుసుకోవాలి కదా ఓకే చూడనా మనకి ఈ డేటా స్ట్రక్చర్స్ లో సిలబస్ వచ్చేసరికైనా ఫస్ట్ యువర్ సబ్జెక్ట్ కోడ్ వాస్ ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ ఓకే మీ సబ్జెక్ట్ కోడ్ వచ్చి సబ్జెక్ట్ నేను వచ్చినాను ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ ఫస్ట్ యూనిట్ నాన్న ఫస్ట్ యూనిట్ నేమ్ వచ్చి ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ డిఎస్ నానా ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ ఓకే దీంట్లో ఒక కాన్సెప్ట్ వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఓకే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ డేటా స్ట్రక్చర్ దీస్ ఆర్ ద టాపిక్స్ ఇన్ యువర్ ఫస్ట్ యూనిట్ అన్న ఫస్ట్ వన్ వాస్ ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్ డేటా స్ట్రక్చర్ యొక్క ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది దాంట్లో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ఎన్ టైప్స్ ఉన్నాయి ఆ డేటా టైప్స్ కోసం మనం తెలుసుకుంటాం అలాగే సెకండ్ వన్ వచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ అనాలిసిస్ ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రిన్సిపల్స్ అండ్ అనాలిసిస్ కోసం మనం ఈ సెకండ్ ఫస్ట్ యూనిట్ లో తెలుసుకుంటాం అంటే ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ యొక్క ప్రిన్సిపల్స్ what are the main principles of your program okay na and how to analyze those program we learn in this first unit only and software engineering program okay na ee C program software engineering program ela undi okay na and program structural approach a program of structure ela undi dani ela approach avvali step by step process irukona mana algorithm lo chusam kada step by step process ela problem solve chestunnam ala deeni kuda structural approach kuda mana follow avutunnam ఓకేనా ఇది దిస్ ఆల్ అబౌట్ యువర్ ఫస్ట్ యూనిట్ ఓకేనా అండ్ సెకండ్ యూనిట్ వచ్చేసరికి ఓకే అపార్ట్ ఫ్రమ్ యువర్ సెకండ్ యూనిట్ నానా ఇంట్రడక్షన్ టు లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఓకే నో ఐ విల్ ఆల్సో ఫార్వర్డ్ ఏ సాఫ్ట్ కాపీ ఆఫ్ యువర్ సిలబస్ ఇన్ అవర్ గ్రూప్ ఓకేనా మన గ్రూప్ లో నేను సాఫ్ట్ కాపీ మీకు ఫార్వర్డ్ చేస్తున్నానా so that you can have your syllabus then but my syllabus kuda manaki access cheskochu alage if possible I will also forward your material of your data structures ka material meeku forward chestanu pdf file so that you can have a class okay na
but don't be ambiguity or don't be hurry up. Okay, with your syllabus, this syllabus course in the second semester class course course mere emi hurry up avadana nenu I'm slowly give a little bit atmosphere first your syllabus okay na mere ee syllabus course mere approach avachu then I can give you a class okay na chudana second one was second year course year 2 Arrays comma linked lists okay na arrays comma linked lists ee second year lo manam chuse devi class ante arrays linked lists already man first semester lo arrays lo chustunnam insertion of arrays deletion of arrays ఓకేనా మ్యాచింగ్ ఆఫ్ అరేస్ ఓకేనా ఇవన్నీ అరేస్ లో మనం కాన్సెప్ట్ చదువుకున్నాం కాకపోతే ఈ డేటా స్ట్రక్చర్స్ లో అరేస్ ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్స్ మాత్రం మనం ఈ సెకండ్ యూనిట్ లో చదువుకుంటున్నాను అలాగే లింక్డ్ లిస్ట్ కూడా మనం చూసాం ఓకేనా ఇవన్నీ ఓకే ఈ కాన్సెప్ట్స్ మనం సెకండ్ యూనిట్ లో చూసుకుంటాం బట్ అపార్ట్ ఫ్రమ్ మై సజెషన్ అన్న Both the concepts in first semester and second semester, both the concepts were same. Data structures concepts first semester on the syllabus, second semester on the syllabus main syllabus the same one done. Okay na? But mere irandu syllabus jitna kada ni mere a syllabus ira syllabus kon pakka bit parang ke bitgo do. Okay na? After completion of your first semester only, you look through your second semester. ఓకే నా మన ఫస్ట్ సెమిస్టర్ అయ్యాక కానీ సెకండ్ సెమిస్టర్ కి మనం మీరు బుక్స్ రిఫర్ చేద్దానా జస్ట్ లిసన్ టు యువర్ క్లాస్ ఆఫ్టర్ వర్డ్స్ ఐ విల్ గివ్ ఓకేనా ఈ ఫస్ట్ సెమిస్టర్ లో మనకి సెకండ్ యూనిట్ లో వచ్చేసరికి నానా ఈ యూనిట్ లో కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ టు linear and nonlinear linear data structures okay na second one vachi dinlo one dimensional and two dimensional arrays ఓకే సెకండ్ పార్ట్ వచ్చేసరికి వన్ డైమెన్షనల్ టూ డైమెన్షనల్ అరేస్ అన్నా థర్డ్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు లిస్ట్ ఇక్కడ దీంట్లో ఉంది డైనమిక్ మెమరీ అలోకేషన్ ఫస్ట్ వన్ వచ్చి ఇంట్రడక్షన్ లీనియర్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అన్న సెకండ్ వన్ వచ్చేసరికి వన్ డైమెన్షనల్ అండ్ టూ డైమెన్షనల్ అరేస్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు లిస్ట్ డైనమిక్ మెమరీ అలోకేషన్స్ ఓకేనా థర్డ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి బేసిక్ లింక్డ్ లిస్ట్ ఇవన్నీ ఆల్రెడీ మనం ఫస్ట్ సెమిస్టర్ లో మనం ఆల్రెడీ మనం చూసుకున్నాం ఓకేనా దీస్ ఆర్ అబౌట్ యూనిట్ 2 లో ఉన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ అరేస్ లో
మనం చదువుకున్నాం. కాకపోతే డేటా స్ట్రక్చర్స్ లో ఎలా ఉంటుంది అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, మనం సి ప్రోగ్రామ్ యూజ్ చేసినా కానీ బిహైండ్ ద స్క్రీన్ అరేస్ లో బిహైండ్ గా మనకి స్క్రీన్ లో ఏం జరుగుతుంది, సపోజ్ మనం ఇప్పుడు ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకున్నానా, పర్సన్ హూ ఇస్ రైడింగ్ ద కార్, ఆ కార్ నడిపేవాడికి ఏం తెలుస్తుంది అంటే అది కార్ ఎలా నడపాలనేది తెలుస్తుంది తప్ప హీ డోంట్ నో ద మెకానికల్ వర్క్. ఓకేనా, ఆ కార్ లో మెకానికల్ ఇంజిన్ లో ఏం జరుగుతుంది, కార్ మూవ్ ఫార్వర్డ్ ఏం యూజ్ అవుతున్నాయి అనే పార్ట్ మనకు తెలియదు. ఓకేనా, అవి మనం ఫస్ట్ సెమిస్టర్ వీ హావ్ లెర్న్ ఓన్లీ టు డ్రైవ్ యువర్ కార్. ఓకేనా, ఇన్ సెకండ్ సెమిస్టర్ వీఆర్ యూజింగ్ ద మెకానికల్ పోర్షన్ ఆఫ్ అవర్ కార్. మెకానికల్ పోర్షన్ ఆఫ్ ద కార్ నథింగ్ బట్ అన్న ఈ డేటా ఈ అరెస్ట్ లో బిహైండ్ ప్రోగ్రామ్ కంపైలేషన్ పార్ట్ లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనం ఈ సెకండ్ సెమిస్టర్ లో డేటా స్ట్రక్చర్స్ లో మనం చూస్తున్నాను. ఈ డేటాని ఎలా అరెస్ట్ లో డేటా ఎలా అరేంజ్ చేస్తున్నాం, ఆ డేటాని ఓకేనా ఎలా ఇన్స్ట్రక్షన్ డిలీషన్ చేస్తున్నాం, ఓకేనా సీక్వెన్షియల్ డేటాని ఎలా స్టోర్ చేస్తున్నాం సిస్టమ్ లో బిహైండ్ ద స్క్రీన్ అంటే మన మానిటర్ బిహైండ్ సిపియు లో. ఓకేనా, కంపైలేషన్ ప్రోగ్రామ్ లో కంపైలర్ ఎలా కంపైల్ చేస్తుంది, ఎలా స్టోర్ చేస్తుంది డేటాని అనేదాన్ని మన ఈ డేటా స్ట్రక్చర్స్ లో స్టోర్ చదువుకుంటాం. ఓకేనా, దీస్ ఆర్ అబౌట్ యువర్ యూనిట్ 2 వచ్చేసరికి ఇది నా కాన్సెప్ట్స్. అండ్ లెట్ గో ఫర్ మూవ్ ఫార్వర్డ్ టు యువర్ యూనిట్ 3 లో కాన్సెప్ట్స్ ఏమున్నాయి కూడా చూసుకుందాం. ఓకేనా, దిస్ వాస్ ద న్యూ టాపిక్ దట్ వి ఆర్ సీన్. ఓకేనా, లెర్నింగ్ ఇన్ యువర్ డేటా స్ట్రక్చర్స్ ఇది ఒక న్యూ కాన్సెప్ట్ నానా. మన ఫస్ట్ సెమిస్టర్ లో మనం చదువు కాన్సెప్ట్ ఏంటంటే స్టాక్స్ అండ్ క్యూస్. ఓకేనా, ఈ స్టాక్స్ క్యూస్ ఎలా ఉంటాయి అనేది మనం ఈ థర్డ్ సెమిస్టర్ లో సెకండ్ సెమిస్టర్ లో థర్డ్ ఇయర్ మనం చదువుకుంటాం. ఓకేనా, దీంట్లో ఒకసారికి ఏం లేదన్నా ఇంట్రొడక్షన్ టు స్టాక్స్ అండ్ ఇంట్రొడక్షన్. ఓకేనా, అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ కాబట్టి మనం అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ మనం ఫస్ట్ యూనిట్ లో చదువుకున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా ఈ స్టాక్స్ లో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటో మనం ఈ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో చదువుకుంటాం. ఓకేనా, తర్వాత అరేస్ రిప్రజెంటేషన్ అరేస్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి. ఓకేనా, అరేస్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి అరేస్ రిప్రజెంటేషన్ ఇంట్రొడక్షన్ టు క్యూస్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ నెక్స్ట్ వన్ వచ్చే రిప్రజెంటేషన్ ఆఫ్ క్యూస్
These are about your third unit number. డేటా స్ట్రక్చర్స్ లో మనకి ఏ కందనా మీకు ఈ డేటా స్ట్రక్చర్స్ లో మనకి ల్యాబ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ల్యాబ్ కూడా మనకి రన్ అవుతుంది ల్యాబ్ ప్రోగ్రామ్స్ కూడా నేను మీకు త్రూ అ గ్రూప్ వాట్సాప్ లో ఐ పోస్ట్ యువర్ సిలబస్ ల్యాబ్ సిలబస్ ల్యాబ్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి కూడా మీకు నేను ఈ సిలబస్ కూడా పోస్ట్ చేస్తాను ఓకేనా దీస్ ఆర్ అబౌట్ యూనిట్ 3 అన్న యూనిట్ 3 లో చూసుకుందానా స్టాక్స్ అండ్ క్యూస్ ఈ స్టాక్స్ క్యూస్ అనే కాన్సెప్ట్స్ లో వచ్చే ఏమున్నాయో చూద్దాం ఇంట్రడక్షన్ స్టాక్స్ యొక్క ఇంట్రడక్షన్ ఓకేనా ఈ ఆల్రెడీ మనం అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఫస్ట్ యూనిట్ లో చదువుకుంటాం ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది ఏంటో ఇన్ స్టాక్స్ నాట్ ఇన్ ఫస్ట్ యూనిట్ లో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ కి ఈ స్టాక్స్ ఉన్న అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ కి డిఫరెన్స్ మనకి చూసుకుంటాం ఓకేనా నెక్స్ట్ వచ్చి అరేస్ రిప్రజెంటేషన్ మనం అరేస్ చూసాం కానీ ఫస్ట్ సెమిస్టర్ లో ఈ అరేస్ ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది స్టాక్స్ యూజ్ చేసి అరేస్ ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది నేర్చుకుంటున్నాను అలాగే ఒక అప్లికేషన్ ఆఫ్ స్టాక్స్ ఓకేనా ఈ స్టాక్స్ ఆఫ్ అప్లికేషన్ ఈ స్టాక్స్ అరేస్ వచ్చిన అరేస్ ఆర్ యూజింగ్ అరేస్ మా సి ప్రోగ్రామ్ లో అరేస్ యూజ్ చేసుకుని ఎలా ప్రోగ్రామ్ ఇన్సర్ట్ చేయొచ్చు డిలీషన్ చేయొచ్చు చూసుకున్నాం అలాగే ఇక్కడ స్టాక్స్ యూజ్ చేసుకుని ఈ అప్లికేషన్ అరేస్ స్టాక్స్ యొక్క అప్లికేషన్ ఏంటో కూడా మనం లెర్న్ చేసుకుంటాం అలాగే నెక్స్ట్ వచ్చేసరికి క్యూస్ ఓకేనా సేమ్ నానా ఇంట్రడక్షన్ ఆఫ్ క్యూస్ క్యూస్ వల్ల వచ్చే యూజ్ ఏంటి ఓకేనా ఈ ఇంట్రడక్షన్ క్యూస్ యొక్క ఇంట్రడక్షన్ అలాగే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ఈ క్యూస్ క్యూస్ యొక్క అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఓకే రిప్రజెంటేషన్ ఆఫ్ క్యూస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ క్యూస్ ఓకేనా క్యూస్ ఎలా రిప్రజెంట్ చేయాలి దాని యొక్క యూజెస్ అండ్ అప్లికేషన్స్ వీఆర్ లెర్నింగ్ ఇన్ థర్డ్ యూనిట్ కంప్లీట్ థర్డ్ యూనిట్ అబౌట్ స్టాక్స్ అండ్ క్యూస్ నానా ఓకేనా ఇన్ ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి యూనిట్ 4 నానా అంతగా సింపుల్ కాన్సెప్ట్ చాలా చిన్న కాన్సెప్ట్ నానా బైనరీ ట్రీస్ బైనరీ ట్రీస్ ఓకేనా ఈ బైనరీ ట్రీస్ దీంట్లో కాన్సెప్ట్ చూడనా इंट्रोडक्शन टू लीनियर डेटा स्ट्रक्चर नेक्स्ट वन वाज बाइनरी ट्री ओके ना तीन तरह मल्ली प्रॉपर्टीज प्रॉपर्टीज ऑफ बाइनरी ट्री ऑपरेशंस ऑफ बाइनरी सर्च टेक्नोलॉजी एप्लीकेशन ऑफ बाइनरी
मन फोर्थ यूनिट सर की बैनरी ट्री ओके बैनरी ट्री फर्स्ट फोर्थ यूनिट टाइटल फोर्थ यूनिट मन उड़े इंट्रोडक्शन टू लीनियर डेटा स्ट्रक्चर टाइप्स ओके ना लीनियर डेटा टाइप्स इंट्रोडक्शन मैं चूस्ता दूसरे बैनरी ट्री बैनरी ट्री अंटे ओके ना दिन डेफिनेशन दिन प्रॉपर्टी दिन इंट्रोडक्शन अंत मैं सेकंड कांसेप्ट चुनाव अलगे बैनरी यूज ऑपरेशन्स एला पर्फॉर्म चेयचु बैनरी यूज अने प्रोग्राम कांसेप्ट चूस अलग मन की मॉडल डायग्राम्स अभी चूस दी एप्लीकेशन्स ऑफ बैनरी बैनरी यूज एप्लीकेशन यूजेस फोर्थ यूनिट चलो ओके ना दीज आर अबाउट योर फोर्थ यूनिट अंड लास्ट अंड फाइनल लास्ट बट नॉट लीस्ट ना nothing but the beautiful concept of your data structures was searching and sorting okay na about we have searching and sorting we have learned in C also how to search and how to sort using arrays arrays you just say searching and sorting mana first unit lo C program chadukunnana same mana data structures lo kuda searching and sorting ela jarugutundi okay na ante mana simple ga సర్చింగ్ సార్టింగ్ అంటే ఏంటో ఎలా సెర్చ్ చేస్తామో ఎలా సార్ట్ చేసుకున్నామో ప్రోగ్రామ్ వరకే చూస్తున్నాం బిహైండ్ ది స్క్రీన్ అంటే చెప్తున్నాం కదా వెనకాల ఎలా జరుగుతుంది ఫంక్షనల్ సర్చింగ్ అండ్ సార్టింగ్ జరిగేటప్పుడు డేటా స్ట్రక్చర్స్ లో ఫంక్షన్స్ ఎలా జరుగుతాయి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం డేటా స్ట్రక్చర్స్ లో ఓకేనా searching and sorting ఇక్కడ నిన్న ఫస్ట్ వచ్చేసరికి sorting introduction introduction first sorting ना searching introduction okay na linear sequential next already we have seen this in your fourth unit binary search and indexed sequential index sequential search ఓకేనా చూడండి ఫోర్త్ యూనిట్ యూనివర్సిటీకి సర్చింగ్ అండ్ సార్టింగ్ అలా మనం దాన్ని చదువుకున్నాం సో అక్కడ మన యారెస్ చదువుకున్నాం ఓకేనా ఇక్కడికి వచ్చేసరికి సర్చింగ్ సార్టింగ్ ఒక ఇంట్రడక్షన్ ఓకేనా డేటా స్ట్రక్చర్స్ లో సార్టింగ్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది ఇక్కడ చదువుకున్నానా అదే విధంగా సర్చింగ్ ఒక ఇంట్రడక్షన్ దాంతో పాటు లీనియర్ సీక్వెన్స్ సెర్చ్ ఎలా సెర్చ్ చేస్తాం లీనియర్ గా సీక్వెన్స్ గా డేటాని ఎలా సెర్చ్ చేస్తాం అనేది డేటా స్ట్రక్చర్ చదువుకోవచ్చు అలాగే బైనరీ సెర్చ్ హౌ వాట్ ఇస్ అబౌట్ బైనరీ సెర్చ్ ओके ना एंड व्हाट हाउ प्रोग्राम इन डेटा स्ट्रक्चर बायनरी सर्च विल बी अनेक कांसेप्ट्स కూడా మనం ఈ డేటా సెట్ చూసుకున్నాం అండ్ లాస్ట్ యూనిట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నానా ఇండెక్స్డ్ సీక్వెన్స్ సెర్చ్ ఇండెక్స్డ్ సీక్వెన్స్ సెర్చ్ అనేది ఇక్కడ ఈ డేటా స్ట్రక్చర్ లో చదువుకుంటాం దిస్ ఆల్ అబౌట్ యువర్ 5 యూనిట్స్ కాన్సెప్ట్స్ 5 యూనిట్స్ ఆఫ్ యువర్ డేటా స్ట్రక్చర్స్ ఈ 5 యూనిట్స్ ఇది మీ డేటా స్ట్రక్చర్స్ యొక్క 5 యూనిట్స్ నానా ఇంకా బై టుమారో ఆన్వర్డ్స్ స్లోలీ ఓకేనా నా బై టుమారో ఆన్వర్డ్స్ ఐ స్లోలీ మూవ్ టువర్డ్స్ యువర్ ఇంట్రడక్షన్ ఫస్ట్ యూనిట్ ఒక ఇంట్రడక్షన్ టుమారో క్లాస్ నుంచి మనం చూడొచ్చు ఓకేనా దిస్ అబౌట్ యువర్ డేటా స్ట్రక్చర్స్ ఈ డేటా స్ట్రక్చర్స్ యొక్క 5 యూనిట్స్ కాన్సెప్ట్స్ నా ఇంకా రేపు క్లాస్ లో మనం ఈ ఎలా ఉంటుంది డేటా స్ట్రక్చర్స్ అబ్స్ట్రాక్ట్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్స్ మనం రేపు చదువుకోవచ్చు నానా రేపు వన్స్ యు ఆర్ కమింగ్ టు టుమారో క్లాస్ నానా ఓకే
tomorrow class we'll go for introduction to data structures nanu data structures yokka introduction ki chusukochu nanu okay neenu dantho pattu data represent data ante enti डेटा स्ट्रक्चर्स इंट्रोडक्शन डेटा रिप्रेजेंटेशन एला चेयर अने का चुद्व दूर अस्टेड डेटा डेटा रिप्रेजेंट डेटा स्ट्रक्चर्स रेप क्लास में डिस्कस ओके ना दिस ऑल दिस आर अबाउट योर फाइव मिनट्स ना आई विल फॉरवर्ड योर सॉफ्ट कॉपीज ऑफ योर सिलेबस एंड लैब प्रोग्राम्स इन योर व्हाट्सएप ग्रुप ओके ना ओके ऑल द बेस्ट ना डोंट वेस्ट योर टाइम डोंट नेग्लेक्ट योर सिलेबस ओके ना although you have not at all completed your syllabus your semester exams okay don't neglect and don't waste your time spend as much as your time okay no a government or university was commencing your exams by next month I hope okay na by next month lo manaki exams pettach ani anukuntunnana kabatti ekku time waste cheyaddu ekku time mee syllabus chadukondi okay na ingena concepts artham kaagapothu ganta by meeting your next class in through mana appudu edana class satham kaapothe class lo discuss chesukochu okay na okay rain class lo matha nen data structures introduction cheptunnanu okay na thank you amma good day